ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు బాధితులు. ప్రకాష్ నగర్ లో తాము ఎప్పుడో కొనుగోలు చేసిన భూమిని దానం అనుచరులు ఆక్రమించుకున్నారని మండిపడుతున్నారు. దీనిపై ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు ప్రకాష్ నగర్ వాసులు. కష్టపడి కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం ఆయన అనుచరులతో కబ్జా చేయించాడని ఆరోపిస్తున్నారు బాధితులు. దీనిపై కంప్లైంట్ చేయడానికి వస్తే దానం అనుచరులు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలని ప్రజాభవన్ ముందు నిరసనకు దిగాడు ఓ బాధితుడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. దానం నాగేందర్ రెడ్డి మా ఇండ్లన్నీ కబ్జా చేసిండు, కూల కొడతాడు, మమ్మల్ని వెళ్ళి పండు, ఏమి ఇయ్యం మీకు ఏం లేదు. రాత్రి మగలు కంటి మీద కులుకులేదు. ఇప్పుడు 6 నెలల పొద్దునుండి కుకుడుకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, అందరి దగ్గర పోయినాము, కార్యకర్తల దగ్గరికి, టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినాం. ఇగో ఈ స్థలాలు మా ఇల్లు, మేము చూసుకుంటామా, మమ్మల్ని చూసుకుంటామమ్మా అన్నారు. ఇప్పుడు మొన్న కూడా మళ్ళా ఫోన్లు చేసి మీరు కాల్ చేస్తారా, మీరు వెళ్ళిపోతారా, ఎక్కడన్నా వెళ్ళిపోండి, మీకు 10,000 ఇస్తాము, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, లేకపోతే గుండెగాళ్ళ పెట్టి జేసీబీలు పెట్టి మీరు తినేస్తానికి గిన్నెలు లేకుండా కూడా చేసి కూల కొట్టి మేము కబ్జా చేసుకుంటాము అని మాట్లాడుతున్నారు సారు. కుక్కడపల్లి ఎమ్మెల్యే ఏం చేస్తారు, కాంగ్రెస్ మళ్ళా టీఆర్ఎస్ గెలిస్తా మీకు పట్టాలు ఇస్తామన్నాడు. మేము 12 సార్లు మీటింగులు పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు కూల కొడతాము, మీరు వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి, మేము కూల కొడతాము, కబ్జా చేసుకుంటామని బెదిరిస్తున్నారు సారు. మేము కలో గంజా తాగి కాలువ పక్కకున్నాయి మా గుడిసెలు, కాలువ పక్కకున్నాయి సారు మా గుడిసెలు, ఏదో కూలీనాలు వేసుకొని కొనుక్కున్నాం సారు. మేము ఒట్టే కబ్జా చేసుకున్నాయి కూడా కాదు, మా రక్తం ధార పోసి కూలినాలి అన్ని మాకు 20 ఏళ్ళ నుంచి మేము ఉన్నాక, ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాడు వచ్చి మమ్మల్ని లేవగొట్టుడు. ఎక్కడిది, మేము ఎక్కడ పోవాలి, ఏడికి పోవాలి, అమ్మో బాధలేంది, మాకు తెలియదాక వద్దాక, మాకు ఎంత బాధలు ఉన్నాయి, మేము పిల్లల జల్లలో బయటికి వెళ్ళకుండా అయిపోతుంది, రాళ్ళు పట్టుకుడు, రప్పలు పట్టుకుడు, వాడ పోకుండా పెట్టుడు వాళ్ళను, మేము ఏం చేయాలి, మేము ఎక్కడ పోయి సావాలి, మరి మాకు ఏం న్యాయం చేస్తారు, దయచేసి మాకు న్యాయం చేయాలి, మా ఇల్లు మాకు దక్కేటట్టు అయ్యా.